కర్నూలులో రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థి నేత శ్రీరాములకు వైస్ ఛాన్సలర్ బంధువుల బెదిరింపు కాల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతలు రాయలసీమ యూనివర్సిటీలో ఆందోళనలు చేస్తూ వైస్ ఛాన్సలర్ను ఇబ్బంది పెడుతున్నారంటూ వైస్ ఛాన్సలర్ ఆనందరావు కుమారుడు అన్న కుమారుడు రాజీవ్ కుమార్ బెదిరింపు కాల్స్ చేస్తున్నారన్న ఆడియో రికార్డులు వైరల్ అవుతున్నాయి. రాయలసీమ విద్యార్థి జేఏసీ నేత శ్రీరాములకు ఫోన్ కాల్స్ వచ్చాయి. యూనివర్సిటీలో ఆందోళన చేస్తే సహించేది లేదు, నరికి వేస్తామని అంతు చూస్తామంటూ బెదిరింపు కాల్స్లో ఉన్నాయి. అసలు ఈ బెదిరింపు కాల్స్ ఎందుకు వచ్చాయి? ఇందులో రాయలసీమ యూనివర్సిటీకి సంబంధం ఉందా? రాయలసీమ యూనివర్సిటీ విషయాల్లో వైస్ ఛాన్సలర్ అన్న కుమారులు జోక్యం చేసుకుంటున్నారా? ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో రాయలసీమ విద్యార్థి జేఏసీ నేత శ్రీరాములు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఆడియో కాల్స్ వైరల్ అవుతున్నాయి, అంటే వైస్ ఛాన్సలర్ అన్న కుమారుడు మీకు ఫోన్ చేసినట్టు మిమ్మల్ని నరికేస్తామని బెదిరించినట్టు వైరల్ అవుతున్నాయి, అసలు ఇదేంది, అసలు దీని వ్యవహారం ఏమి? మేము గత ఈ నెల ఆగస్టు 9వ తేదీ నాడు రాయలసీమ యూనివర్సిటీ బీటెక్ విద్యార్థులు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. ఆ సందర్భంలో హాస్టల్ ప్రారంభించాలి. హాస్టల్ ఇది రాయలసీమ యూనివర్సిటీ అనేది ప్రభుత్వ విద్యా సంస్థ, కానీ అటానమస్ బాడీ. ఇక్కడ హాస్టల్ విద్యార్థులతో దాదాపు 7,000 రూపాయలు ఫీజులు కట్టాలి. కట్టిన తర్వాత మీకు మెస్ ఓపెన్ చేస్తాము, క్లాసులు స్టార్ట్ చేస్తాము, ఎగ్జామ్ పెడతాము, హాల్ టికెట్లు ఇస్తామని చెప్పి సర్క్యులర్ జారీ చేశారు. దాదాపు బీటెక్ విద్యార్థులంతా శ్రీకాకుళం, విజయనగరము, విజయవాడ, అదేవిధంగా దీనిపైన మేము ఆందోళన చేసాం. ఆందోళన చేస్తే వైస్ ఛాన్సలర్ గారు మమ్మల్ని మాట్లాడకుండా గేట్లు తాళాలు వేయడం జరిగింది. మేము ఆందోళన చేసాం, చేస్తే వైస్ ఛాన్సలర్ గారు మమ్మల్ని మెట్ల దగ్గరికి వచ్చి గేట్ దగ్గరికి ఎవర్రా ఇక్కడ ఆందోళన చేసేది, ఎవర్రా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మీ అంత చూస్తామని చెప్పేసి మమ్మల్ని అందరూ భయపడించడం జరిగింది. ఆ రోజు మేము ఆందోళన చేసాం, చివరికి వైస్ ఛాన్సలర్ గారు ఫీజులు పెంచాము, తగ్గిస్తున్నామని చెప్పేసి ఆ రోజు తగ్గించడం కూడా జరిగింది. అయితే 2 రోజుల నుంచి రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు గారి అన్న కుమారుడు ఆకపోగు రాజీవ్ కుమార్ అనే వ్యక్తి నాకు కాల్ చేసి, మా బాబాయ్కి నువ్వు క్షమాపణ చెప్పాలా, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను నరికేస్తాము, సారీ చెప్పాలా, నువ్వు యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళన చేయకూడదు, స్టూడెంట్స్ సమస్యల మీద ఫైట్ చేయకూడదు అని చెప్పేసి నాకు కాల్ చేసి బెదిరిస్తున్నారు. తర్వాత లక్ష్మీపురం అతనికి కాలేజ్ పర్మిషన్ ఇచ్చాడు, జిల్లాలో ఏ కాలేజీలకు అనుమతి లేదు కానీ లక్ష్మీపురం కాలేజీకి అనుమతి ఇచ్చాడు. అదేవిధంగా యూనివర్సిటీలో అవినీతి పైన ఇప్పుడున్నటువంటి జిల్లా ఎస్పీ గారు విజిలెన్స్లో ఉన్నప్పుడు మేము ఫిర్యాదు చేశాము, రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి లెటర్ కూడా పంపిస్తే చర్యలు తీసుకోకుండా వైస్ ఛాన్సలర్ గారు మభ్యపెడుతున్నారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మమ్మల్ని చంపుతామని చెప్పేసి నరికేస్తామని చెప్పేసి భయపడిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ రౌడీ ముఖం ప్రోత్సహిస్తున్నారు కాబట్టి తక్షణమే ఈయన రికాల్ చేసి ఒక ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా నియమించి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఈ విషయాలు తెలియకపోవచ్చు కదా, వాళ్ళ అన్న కుమారుడు బెదిరించడము ఈ విషయాలు వైస్ ఛాన్సలర్ తెలుసు, అసలు తెలియకుండా జరిగిండొచ్చు కదా? లేదు, తెలిసే జరిగినాయి, ఆయన పక్క వైస్ ఛాన్సలర్కి తెలిసే జరిగినాయి, అతను వాళ్ళే చెప్తున్నారు. తర్వాత వైస్ ఛాన్సలర్ గారిని కూడా మేము ఫోన్లో అడగడం కూడా జరిగింది, మీ అన్న కుమార్ ఇట్లా చేస్తున్నా అంటే అవును చేస్తాడు అది ఇది అని కూడా ఆయన కూడా సమర్థించుకున్నాడు. కాబట్టి నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని ఒకటే విన్నవిస్తున్నాను, ఇటువంటి రౌడీ మూకలపైన కఠిన చర్యలు తీసుకోండి. నాలాంటి విద్యార్థి నేతలు సామాన్య విద్యార్థులు కూడా అక్కడ చదువుకోలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణం ఒక ఇన్ఛార్జి ఐఏఎస్ని కానీ ఐపీఎస్ కానీ వైస్ ఛాన్సలర్ను నియమించాలి. అదేవిధంగా ఇప్పుడే మేము ఈ మమ్మల్ని ఎవరైతే చంపుతామన్నారో వాటన్నిటిపైన ఎస్పీ గారి దృష్టికి డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నాము. నాకు వైస్ ఛాన్సలర్ గారి నుంచి, వారి కుటుంబ సభ్యుల నుంచి, వాళ్ళ అన్న కుమార్ నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి నాకు, వాళ్ళు కూడా రాజీవ్ కుమార్ నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి నాకు తక్షణమే రక్షణ కల్పించాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను వేడుకుంటున్నాను. మొత్తం మీద రాయలసీమ యూనివర్సిటీ వ్యవహారాల్లో వైస్ ఛాన్సలర్ ఆనందరావు కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నారు, ఆందోళన చేసిన విద్యార్థి నేతలను బెదిరిస్తున్నారనేది విద్యార్థుల జేఏసీ నేత శ్రీరాములు ఆరోపిస్తున్నారు. తనను చంపుతామని బెదిరించారని దీనిపైన ఎస్పీకి అలాగే డిఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన అంటున్నారు. మొత్తం మీద యూనివర్సిటీలో ఈ పాలనా వ్యవహారాలు కావచ్చు, సమస్యలు, ఆందోళన పైన ఇలా రోడ్డు ఎక్కడం అనేది విద్యార్థులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అక్కడ పరిస్థితులు కూడా బాగాలేవనేది విద్యార్థి సంఘాలు, విద్యార్థి నేతల ఆరోపణ. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు. ఇది పంచాయతీ ఏందో చెప్పు, మళ్ళా ఏంది, ఏం బీగలేరు అన్నావంట, ఏందేందో ఏం ఏం జుల్వా ఏమి, ఎట్లా ఎట్లా వైస్ ఛాన్సలర్ గా ఏం చేయాలి ఆయన, మేము స్టూడెంట్స్ సమస్యలు ఉంటాయి అడుగుతా. స్టూడెంట్ అంటే నేను కూడా స్టూడెంటే,
నేను కూడా స్టూడెంట్ లీడర్ గా చేసిన అనిల్ అడుగు కావాలంటే చెప్పినాడు ఏం చేసింది ఏం లేదు అని. ఏముందమ్మా నువ్వు గో నీ లైఫ్ నాశనం చేసుకుంటావా మంచిగా ఉంటావా అంటే రెండింటిలో ఒకటి చెప్పు నాకు. ఏం చేస్తావు లైఫ్ నాశనం అంటే ఎత్తుకపోయి నరకవడమే. నేను జైలు పోయి నాలుగైదు రోజులు వస్తా మళ్ళా నన్ను చంపితే నీకేమొస్తుంది? ఏం రాదు నా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇగో మరి సంపైతే చెప్పు నేను చంపిన ఐదు రోజుల్లో బయటకు వస్తా. ఎవరు కడతాను రాంపాల్ రెడ్డి మిచ్చిన అని చెప్పినారా సంపమని చూపిస్తున్నా కడసాన రూపంలోకి పోతున్నా ఇప్పుడే ఈ రోజే చెప్పు పోయి చెప్తున్నా చెప్పు. ఆయనకు కూడా ఏమో అన్నే ఉంట అంటే నన్ను ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టా అని మేము కూడా కంప్లైంట్ చేసి ఉంటాం ఆయన మీద. మీ ఊళ్ళో జరుగుతుంది అంట కదా ఏదో కబ్జా అంటే నువ్వేమో అడ్డం అన్నే ఉంట పడాల్సిందే అన్నీ తెలిసినా నేను కాదు ఓటు చెప్తాడు. నువ్వు ఇప్పుడు మా జోలికి రానంత వరకు నీ బతుకు బాగుంటది. మా జోలు కూడా ఎవరు రాకూడదు మమ్మల్ని. ఏం చేసావు? ఏ నాకు అంత శక్తి లేదు పోలీసు వాళ్ళు చూసుకుంటారు అంత. ఎస్పీ దగ్గర పోదాంలే. ఎప్పుడు పోదాం? వస్తా నేను రేపు. టైం చెప్పు. నేను కర్నూలులో లేను. రేపు వస్తా. ఇప్పుడు ఏంది నీది పంచాయతీ ఒకటి చెప్పు. నీకు మీ సార్ మా వీసీ సార్ ఏం చెప్పినాడు చెప్పు. వీసీ సార్ ఏం చెప్పలే వదిలేయమని చెప్పినాడు. ఇంకా మళ్ళీ వదిలే. ఇంకా వదిలే అంటే నువ్వు అన్న మాట లేని అన్న నేను చెప్పేది ఒక నిమిషం కూడా కాదు. సరే కొడుకులే సరేలే సంపదవులే అన్నా సంపదవులే నేను చెప్పేది మాకు అవన్నీ అలవాటే. రాయలసీమ యూనివర్సిటీలో నిత్యం ఘర్షణలు ఆందోళనలతో చదువుకునే వాతావరణం లేదన్నారు వైస్ ఛాన్సలర్ ఆనందరావు. రాయలసీమ విద్యార్థి నేతను బెదిరించారన్న వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఆయన. యూనివర్సిటీ బయటి వ్యవహారాలకు తాను బాధ్యుణ్ణి కాదన్నారు. పాలనా వ్యవహారాలు విద్యా బోధనను గాడిన పెడతామని అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని అంటున్నారు వైస్ ఛాన్సలర్ ఆనందరావు.